बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचारंलो की वेल्ते पाठशालालु तेरवच्चु मुंदु प्राथमिक पाठशालालु तेरिस्ते मंचिदी टीचर्लंदरिकी वैक्सीनेशन पूर्तय्याके ओके इन्फेक्षन तट्टुकुने सामर्थ्यं चिन्नारुलकु एक्कुव ICMR सेक्रेटरी बलराम भार्गव करोना विलयं लॉकडाउन आंक्षलतो स्कूल विद्य बागा देब्बतिंदी ताजागा स्कूल प्रारंभंपै ICMR सेक्रेटरी डाक्टर बलराम भार्गव कीलक सूचनलु चेशारु मुंदु प्राथमिक पाठशालालनु तेरिस्ते मंचिदनी सूचिंचारु एंदुकंटे इन्फेक्षन्नु तट्टुकुने सामर्थ्यं चिन्नारुलकु एक्कुवगा उंटुंदनी अन्नारु अलागे टीचर्लंदरिकी वैक्सीनेशन पूर्तैते स्कूल्लु तेरवोच्चनी आयन पेर्कोन्नारु सेकेंडरी पाठशाला कंटे मुंदु प्राथमिक पाठशालनु पुनः प्रारंभिस्ते मंचिदने संकेतालनु प्रभुत्वं मंगलवारं अंदिंचिंदी अयिते दीनिकंटे मुंदु पाठशालला बस ड्रैवर्लु उपाध्यायुलु पाठशालालोनि इतर सिब्बंदिकी टीकालु वेयडं अवसरमनि ICMR डीजी भार्गव अन्नारु కాగా దేశంలో 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా 2-3 దశల ట్రయల్స్ డేటా త్వరలోనే వెల్లడి కానుందని దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదంతో పిల్లలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు ఫలితాలు ఇంకెప్పుడు 10th ఇంటర్ రిజల్ట్స్ పై ఛాయారత్న కమిటీ ఫార్ములా ఫలితాల కోసం 11 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు 10వ తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ప్రక్రియకు అవసరమైన విధానపు ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడుతోంది కోవిడ్-19 కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 10th ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై ఫార్ములాను రూపొందించేందుకు రిటైర్డ్ ISM ఛాయారతన్ నేతృత్వంలో వేర్వేరు కమిటీలు నియమించిన విషయం తెలిసిందే ఈ కమిటీలు 2020-21 లో నిర్వహించిన రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ FA పరీక్షల మార్కులను ప్రతిపాదికగా తీసుకుని ఈ ఫార్ములాను తయారు చేశాయి విద్యార్థి రాత పరీక్షలో 20 మార్కులకు సాధించిన మార్కులను 70% గాను మిగిలిన మూడు అంశాలలో కలిపి 30 మార్కులకు సాధించిన మార్కులను 30% గాను పరిగణించాలని కమిటీ నిర్ణయించింది ఇలా FA1 FA2 లో వచ్చిన మార్కులతో గ్రేడింగ్లు ఇస్తూ తుది ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు దానిని పాఠశాల విద్యాశాఖ పరిశీలించి మార్కుల మదింపు ఫార్ములా గ్రేడింగ్కు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది కానీ రోజులు గడుస్తున్న ఉత్తర్వులు మాత్రం విడుదల చేయలేదు ఈ ఉత్తర్వులు లేకుండా ఫలితాలను ప్రకటించే అవకాశం లేదు ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది కానీ ఇంతవరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయకపోవడం గమనార్హం విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గేమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యార్థులకు చేపట్టిన వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మంగళవారం ప్రారంభించారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నాయక ఉన్నత్వం పేరుతో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు సమగ్ర శిక్షా గేమ్ గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను భాగస్వామ్యులైన ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ పార్ట్నర్స్ మేకర్ షూట్ రిప్ బెనిఫిట్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం 21వ శతాబ్దపు సహజ నైపుణ్యాలను విద్యార్థుల్లో గుర్తించేలా చేయడమని మంత్రి తెలిపారు కోవిడ్-19 పాండమిక్ సమయంలో ముఖ్యంగా విద్యార్థులకు పాఠశాల కాలేజీ వృత్తి విద్య నుంచి మార్కెట్ వ్యాపారం వైపు ఆలోచించే విధంగా అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు విద్యార్థుల సుస్థిర అభివృద్ధికి ఈ కార్యక్రమం అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సంస్థల భాగస్వామ్యంతో విద్యార్థుల సామర్థ్యాలు నైపుణ్యాలను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తూ వస్తోందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు 3 ఏళ్ల కాలానికి సంబంధించి ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు దశలవారీ రోల్ అవుట్ ప్లాన్ తొలి దశలో కేజీబీవల్ నుంచి కొన్ని రాష్ట్రంలోని మరికొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తారు
రెండో దశలో పాఠశాల విద్యలోని విద్యా సంస్థలు అన్ని కేజీబీలు అదనపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వర్తింపజేస్తారు మూడో చివరి దశలో అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలు చేసేలా కార్యచరణ ప్రణాళికను రూపొందించారు గేమ్ కన్సార్టియం సమగ్ర శిక్ష ఎస్సిఆర్టీ సహాయకారంతో తొలుత 10 రోజుల పైలట్ కార్యక్రమాన్ని అమలు చేసి పరిశీలించనున్నారు ఈ కార్యక్రమంతో పాటు వానవ్య మహిళా మండలి నిర్వహిస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు కోవిడ్ నియంత్రణపై జర్గ తలపెట్టిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు యూట్యూబ్ ద్వారా నిర్వహిస్తున్న మార్పునకు నాంది మీరే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాశేఖర్ డైరెక్టర్ చినవీరభద్రుడు సమగ్ర శిక్ష ఎస్పిడి వెట్రిసెల్వి సిమాట్ డైరెక్టర్ మస్తానయ్య ఎస్సిఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన ఎం శేషగిరిరావు మంగళవారం విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి సురేష్ తెలిపారు త్వరలోనే టీచర్లకు టీకాలు సమర్థ విధానంతో అత్యధిక మందికి వ్యాక్సిన్ ఇప్పటివరకు 1.82 కోట్ల డోసులు అందించాం 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు 100% వ్యాక్సిన్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుముఖం వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ సమర్థ విధానంతో అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ వేయగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యాక ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా టీకాలు అందిస్తామని అన్నారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కోవిడ్-19 నివారణ వ్యాక్సినేషన్ పై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 1,80,82,000 టీకా డోసులు వచ్చాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటితో కలిపి ఇప్పటి వరకు 1.82 డోసుల వ్యాక్సినేషన్ అందించామని వెల్లడించారు ప్రస్తుతం రాష్ట్రం వద్ద 8,65,000 డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు సమర్థ నిర్వహణ వల్ల దాదాపు 11,00,000 డోసులు ఆదా చేయగలిగామని సీఎం వెల్లడించారు 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటి వరకు 31,796 మందికి వ్యాక్సినేషన్ వేశామని అన్నారు థర్డ్ వేవ్ పై సన్నద్ధతో ఉండాలని అన్నారు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుముఖం పట్టాయని సీఎం పేర్కొన్నారు గత వారం 15 కేసులు నమోదయ్యాయని ఇప్పటి వరకు 4,75 కేసులు గుర్తిస్తే వాటిలో 863 మంది చికిత్స పొందుతున్నారని సీఎం చెప్పారు రాత్రి కర్ఫ్యూ మరో వారం పొడిగింపు రాష్ట్రంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించాలని అధికారులు సీఎం జగన్ ఆదేశించారు రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ వస్తే తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ పనివేళలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెల 21 నుంచి సాధారణ పనివేళలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు సచివాలయ ఉద్యోగులు వారానికి 5 రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తారు జిల్లా మండల గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులంతా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తారు మరోవైపు కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్పర్సన్ గా సచివాలయం నుంచి విధులు నిర్వహించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఇకపై తిరుమల నుంచే పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అడ్మిషన్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు ఇవ్వాల్సిందే ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశం విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కోవిడ్ కారణంగా తమ అడ్మిషన్లు రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజులను వాపస్ ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు దెబ్బతిని పలు కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమై ఉన్నందున క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయకుండా వెనక్కి ఇచ్చేయాలని కొత్త అకాడమిక్ షెడ్యూల్లో విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచించింది అక్టోబర్ 31లోగా అడ్మిషన్లు రద్దు చేసుకున్న వారు లేదా మైగ్రేషన్పై వేరే సంస్థల్లోకి చేరే వారి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఫీజులు తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది డిసెంబర్ 31లోపు అడ్మిషన్లు రద్దు చేసుకునే వారి నుంచి 1,000 వరకు క్యాన్సిలేషన్ ఫీజులను వసూలు చేయాలని అంతకుమించి వసూలు చేయరాదని పేర్కొంది ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలను పెన్ అండ్ పేపర్ ఆధారంగా అనగా ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో లేదా బ్లెండెడ్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానాల్లో ఆగస్టు 31లోగా నిర్వహించాలని యూజీసీ పేర్కొంది ఇంటర్ ఫలితాలు విడుదల ఆలస్యమైనందున 2021-22 విద్యా సంవత్సరానికి విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను యూజీసీ అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని కొత్త షెడ్యూల్లో పేర్కొంది ఈ విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ ప్రిపరేటరీ బ్రేక్ పరీక్షల నిర్వహణ అంశాలను విద్యా సంస్థలు నిర్ణయించుకోవాలని వివరించింది
సొంత జిల్లా వెళ్ళేందుకు బదిలీల్లో అవకాశం. విద్యాశాఖ మంత్రి కి యూటిఎఫ్ వినతి. అంతర్ జిల్లా బదిలీల్లో సొంత జిల్లాలకు వెళ్ళే వారికి ప్రత్యేక అవకాశం కల్పించాలని యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అంతర్ జిల్లా బదిలీలకు స్పౌస్ కేటగిరీ వారికి మ్యూచువల్ బదిలీలకు మాత్రమే అవకాశం ఇచ్చారని, అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఉత్తర ప్రాంతానికి చెందిన అనేక మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గడిచిన 15 ఏళ్లుగా సొంత జిల్లాలకు వెళ్లడానికి అవకాశం లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో మంత్రి ఇచ్చిన హామీ అమలు కాలేదని అన్నారు. తప్పనిసరిగా పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 23న ఫ్యాప్టో ధర్నా. పిఆర్సి డిఏల సాధన సిపిఎస్ రద్దు కోరుతూ ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని పాత తాలూకా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేపట్టాలని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, సెక్రటరీ జనరల్ సిహెచ్ శరత్ చంద్ర పిలుపునిచ్చారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యాన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో దశల వారి పోరాటంలో భాగంగా పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిస్తున్నామని అన్నారు. 2018 జులై 1 నుంచి పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ, అధికారుల కమిటీని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. విద్యాశాఖలో వెంటనే ఉద్యోగోన్నతులు షెడ్యూల్ ఇవ్వాలని అన్నారు. నూతన విద్యా విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. 3, 4, 5 తరగతులను తరలించరాదని, కోవిడ్ తో మరణించిన కుటుంబాలకు కారుణ నియమకాలతో గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని శాఖల్లో నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో కో చైర్మన్లు ఎన్ వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు మద్ది రాజేంద్ర పాల్గొన్నారు. డిఏ ఉత్తర్వులు విడుదల చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్. 2019 నుంచి అమలు కావాల్సిన డిఏ 33.536% జులై వేతనంతో కలిపి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సమావేశంలో మంగళవారం ఆస్కర్ రావు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు డిఎస్సీ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.